హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ అన్నమాట. ఈ వ్లాగ్లో ఏంటంటే, నేను ఎర్లీ మార్నింగ్ మూవీకి వెళ్తున్నాను, వకాండా ఫర్ ఎవర్ అని, మార్వెల్ సిరీస్లో వన్ ఆఫ్ ద మూవీ. మార్వెల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి. మూవీ నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి చాలా బియాండ్గా ఉంది. బట్ నేనైతే మార్నింగ్ 9:30 షో బుక్ చేసుకున్నాం, బట్ స్టిల్ టైం 9 అవుతుంది. మా బావగారు ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు, చాలా లేట్గా రెడీ అవుతారు. ఈ మూవీస్ ఇంట్లో ఎవ్వరు చూడరు, అంటే కొంచెం ఇంగ్లీష్ మూవీస్ అండ్ దట్టు ఫైటింగ్స్ అవి ఉంటాయి కదా, మమ్మీ వాళ్ళు ఎవరు రారు. సో అందుకని చెప్పి నేను మా బాబా మాత్రమే వెళ్తున్నాను అన్నమాట. ఇక్కడ నుంచి మా కార్ ఒక 2 స్ట్రీట్స్ పక్క స్ట్రీట్లో పార్క్ చేసాం, మా ఇంటి దగ్గర పార్కింగ్ లేకపోవడం వల్ల. సో 2 స్ట్రీట్స్ పక్కన పెట్టాం, అంత దూరం నడిచి వచ్చేసరికి మొత్తం స్వెట్టింగ్ వస్తుంది. మార్నింగ్ అది ఓపెన్ అవుద్ది. మేము తప్ప ఎవ్వరం లేము, చాలా ఎంప్టీగా ఉంది. వీకెండ్ అయినప్పటికీ కూడా ఈ ఇక్కడ అంతగా చూడరు. అదే హైదరాబాద్ మెట్రో సిటీస్లో అయితే మార్వెల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, సాఫ్ట్వేర్ వాళ్ళు. ఇక్కడ అంతగా ఎక్కువ చూడరు. ఐనాక్స్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటి మూవీస్, ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగుంటుంది చూడడానికి. లోపల 5 స్క్రీన్స్ ఉంటాయి, మీరు టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదా గ్రౌండ్ ఫ్లోర్లో మీరు టికెట్ తీసుకోవచ్చు. బట్ మోస్ట్లీ అందరూ ఆన్లైన్ బుకింగే చేసుకుంటారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, స్క్రీన్ కానీ మొత్తం చూడడానికి చాలా బాగుంటుంది. అందరూ కూడా ఆల్మోస్ట్ బాయ్సే ఉంటారు, ఎందుకంటే మార్వెల్ మూవీస్ అంటే ఆల్మోస్ట్ బాయ్సే ఉంటారు. గర్ల్స్ ఆఫ్ కోర్స్ చాలామంది మార్వెల్ ఫ్యాన్స్ ఉంటారు, ఇక్కడికన్నా పెద్ద పెద్ద సిటీస్లో అయితే ఉంటారు, ఇక్కడ అంతగా ఎవరు రారు. సో మూవీ అయిపోయింది. మూవీ అయితే అస్సలు బాగాలేదు, అస్సలు బాగాలేదు. తీయకుండా ఉండడమే బెస్ట్. వకాండా ఫర్ ఎవర్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా వెళ్ళండి, ఎందుకంటే చూస్తేనే కదా నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుస్తుంది. బట్ మూవీ అయితే చాలా వర్స్ట్, అంటే వర్స్ట్. అసలు మార్వెల్ మూవీయే కాదు, ఇది ఒక థియరీ బేస్డ్ మూవీలో ఉంది, బాగాలే. తర్వాత మాల్లో నెమ్మది నెమ్మదిగా మూవీ అయినప్పటికీ 12:30 అయింది, జనం అప్పుడే నెమ్మదిగా వస్తున్నారనమాట. క్రౌడెడ్గా ఉంటున్నాయి కదా ఇలాంటి మాల్స్, అవి చూడడానికి బాగుంటాయి అలా ఎంటీగా కాకుండా. ఇక్కడ నాకు ఫేవరెట్ అనమాట చిక్కు ఐస్ క్రీమ్ ఉంటుంది, కేఎఫ్సి ఆపోజిట్లో బయట ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ మనం ఆ ఫ్రూట్ తిన్నట్టు ఉంటుంది ఐస్ క్రీమ్, చాలా బాగుంటుంది. అలా సీజనల్ ఫ్రూట్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి. అది క్లిప్ ఎక్కడో మిస్ అయింది, ఐ థింక్ ఐ డిడ్ టేక్ ద క్లిప్. తర్వాత ఇక్కడ సోడా అనమాట, ఈ సోడా కూడా చాలా బాగుంటుంది, గోలీ సోడా. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ అండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా వకాండా ఫర్ ఎవర్ చూడండి, బికాజ్ మీరు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మార్వెల్ ఫ్యాన్ అయితే డెఫినెట్గా మూవీస్ చూడాలి కదా, ఇట్స్ ఏ మ్యాండేటరీ థింగ్ అన్నట్టు. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు త్రిమూర్తులు వ్లాగ్స్. బై.